మేడ్చల్ జిల్లా చిలకనగర్ కార్పొరేటర్ బర్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో మోదీ దిష్టి బొమ్మదహనం చేశారు. కేంద్రం పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించారని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. నమస్కారం. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మరి ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి చిల్కానగర్ డివిజన్లో కార్పొరేటర్ బనాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మోడీ గారి దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని మరి ప్రతిసారి నెలకొకసారి రెండేళ్లకొకసారి మరి గత 7 ఏళ్ల నుంచి మరి కంటిన్యూస్గా పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలు పెంచుతూ మరి ఇవాళ మరి 60 రూపాయలు ఉన్న పెట్రోల్ కూడా 110 రూపాయలకు చేరింది. మరి అదేవిధంగా 500 600 ఉన్న గ్యాస్ సిలిండర్ ఇవాళ 1100లకు మరి చేరువలు కావడం నిజంగా కూడా చాలా దురదృష్టకరం. మరి మోడీ గారు మరి ఏదో చేసేస్తాను ఉద్ధరించేస్తాను మరి దేశాన్ని అంతా బాగు చేస్తానని చెప్పుకుంటూ మరి మొన్న జరిగిన 5 రాష్ట్రాల ఎలక్షన్లో కూడా మరి అందరికీ కూడా ఇక నుంచి ఎక్కడ కూడా గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు మరి పెరగవని చెప్పి చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటూ మరి 4 రాష్ట్రాలలో గెలిచిన తర్వాత మరి వెంటనే ఇమీడియట్గా నెల రోజులు కూడా దాటలేదు మరి ఇమీడియట్గా గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం జరిగింది. మరి ఇలా బూటకప్పు వాగ్దానాలు చేసుకుంటూ మరి అధికారంలో వచ్చి మరి ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెడుతూ ముందుకు సాగుతూ ఉన్నారు మోడీ గారు. మీకు నిజంగా కూడా మరి వాళ్ళందరూ ఉసురు తగులుతుందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. మరి పేద ప్రజలను బాగు చేస్తారు, మంచి చూస్తారు, మరి వాళ్ళు జీవితాలు బాగుపడతాయని చెప్పేసి కూడా అనుకునే తరుణంలో మరి కరోనా వచ్చి మరి పేద ప్రజలు ఇబ్బంది పడే సమయంలో మీరు ఇట్లాంటి గ్యాస్ డీజిల్ ధరలను పెంచి మరి ఇంకా కూడా పేద ప్రజలకు ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి తక్షణమే మీరు గ్యాస్ డీజిల్ ధరలను తగ్గించాలని చెప్పేసి కూడా మేము తిల్కానగర్ టీఆర్ఎస్